హలో హాయ్ అండి, ఇప్పుడైతే మనం గ్రీన్ చిల్లీ చికెన్ అయితే చేసుకుందాం. దానికోసం శుభ్రంగా కడిగిన చికెన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దాంట్లోకి కొద్దిగా అల్లం పేస్ట్, కొద్దిగా పెరుగు, అలాగే కొద్దిగా కారం, కొద్దిగా పసుపు, రుచికి సరిపడు సాల్ట్ని అయితే తీసుకోవాలండి. వాటితో పాటు ఒక నిమ్మ చెక్కను తీసుకోవాలి. నిమ్మకాయ రసం అనేది చికెన్కి చాలా మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది, సో దీన్ని కూడా తీసుకోవాలన్నమాట. అలా తీసుకున్న వాటన్నిటినీ ముక్కలకి పట్టే విధంగా చక్కగా చేతితో అయితే కలిపేసుకోవాలి. చూసారా, ఈ విధంగా చక్కగా ముక్కకు పట్టే విధంగా కలుపుకొని దీన్ని అయితే పక్కన పెట్టుకోవాలి. గ్రీన్ చిల్లీ చికెన్ అన్నాను కదా, దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి కొద్దిగా కొత్తిమీర, అలాగే కొద్దిగా పుదీనా, దాని తర్వాత ఒక 4-5 వరకు పచ్చిమిర్చి తీసుకొని పేస్టులా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాని తర్వాత ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ పోసుకొని హోల్ బిర్యానీ సామాన్లు ఉంటాయి కదా వాటిని వేసుకొని మాడిపోకుండా చక్కగా కలుపుకోవాలి. దాని తరువాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు కూడా నూనెలో వేసుకొని అలా వేపుకోవాలన్నమాట. చూసారా, ఉల్లిపాయలు అనేది ఈ కలర్లోకి వచ్చిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ తీసుకొని దాంట్లో వేసుకొని చక్కగా కలుపుకోవాలి. అలా చికెన్ అంతటిని చక్కగా కలుపుకున్న తర్వాత మంచిగా కుక్ అవ్వడానికి దాని మీద ఒక మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ ఆగిన తర్వాత దాన్ని తీసి చూడండి. చాలా పర్ఫెక్ట్గా అయితే కుక్ అవుతుంది చికెను. అలా కుక్ అయిన చికెన్ని ఒకసారి మళ్ళీ గరిటెతో అటు ఇటు అయితే తిప్పుకోవాలి. దీంట్లోకి ఇప్పుడు స్పైసెస్ అయితే యాడ్ చేసుకుందాం. దానికోసం కొద్దిగా గరం మసాలా, అలాగే కొద్దిగా చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. అవి యాడ్ చేశాక చికెన్ని మరొకసారి గరిటెతో అటు ఇటు తిప్పుకోవాలి. తరువాత ముందుగా చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ని చక్కగా చికెన్లో అయితే వేసుకోవాలి. వేసుకున్నాక ఈ పేస్ట్ కూడా చికెన్ ముక్కలకి మంచిగా పట్టే విధంగా గరిటెతో మళ్ళీ ఒకసారి తిప్పుకోవాలండి. ఈ విధంగా గ్రీన్ పేస్ట్ ముక్కలు మొత్తానికి పట్టే విధంగా చక్కగా కలుపుకొని దానిపైన మూత ఉంచేసి ఒక 10 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. చాలా ఈజీగా ఎంతో టేస్టీగా గ్రీన్ చిల్లీ చికెన్ అయితే రెడీ అయిపోతుంది. ఈ విధంగా మీ ఇంట్లో వారికి కూడా చేసి పెట్టండి. ఈ రెసిపీ తినేసి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.